ప్రకాశం జిల్లా కిద్దలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి నియోజకవర్గంలో ఇదేం కర్మరామన రాష్ట్రానికి కార్యక్రమంలో ఉధృతంగా పాల్గొంటున్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం స్థలం రావిపాడు గ్రామంలో ఇదేం కర్మరామన రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు అక్కడి ప్రజలు టీడీపీ అభిమానులు కర్మరథం పట్టారు. ఇదేం కర్మ మన రాష్ట్రానికి అనేటువంటి కార్యక్రమంలో భాగంగా ప్రతి గడపకు మేము పోయి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను తెలుసుకోవడం, వారందరితో ఇంటరాక్ట్ కావడం జరిగింది. ఎక్కడికి ఏ గడపకు పోయినా కూడా వారు స్పష్టంగా తెలియజెప్తా ఉన్నారు. ఈ ప్రభుత్వంలో అధికారం ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా నిత్యావసరాల ధరలు విపరీతంగా పెంచేశారు. రెండవ వైపు విద్యుత్ ఛార్జీల గురించి వాళ్ళు మాట్లాడుతూ విపరీతంగా విద్యుత్ ఛార్జీలు మాకు పెంచేశారు. ఆ యొక్క ఛార్జీలతో పాటు ప్రతి ఒక్క ఇంటి మీద మాకు 200 రూపాయల ఛార్జీలు వేసి అదనంగా మరలా వసూలు చేస్తూ ఉన్నారు. ఇదేం కర్మ పట్టింది మాకు అని చెప్పి వారు వాపోవడం జరుగుతూ ఉంది. ఇంకొక వైపు వాళ్ళు మనకు ఏదైతే బస్ ఛార్జీలు పెంచారో వాటి గురించి తెలియజెప్తా ఉన్నారు. రైతులైతే వాళ్ళు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు, మాకు ఎరువుల ధరలు పెంచడము, రెండవ వైపు ప్రభుత్వం వైపు నుంచి అందిస్తున్నటువంటి ప్రోత్సాహకాలు, రైతు ప్రోత్సాహకాలు అన్నింటిని రద్దు చేశారు. ఈరోజు ఈ ప్రభుత్వంలో మాకు గిట్టుబాటు ధర లేక అల్లాడిపోతూ ఉన్నాం. పంట నష్టపోతే మన్నబడ్డటువంటి వర్షాలకు పంట నష్టపోయాం మేము. పంట నష్టపరిహారాన్ని గురించి కూడా మా దగ్గరికి వచ్చి ప్రభుత్వం వైపు నుంచి ఎవరు మాట్లాడినటువంటి పరిస్థితి లేదని వారు కూడా మాకు ఇదేం కర్మ అంటున్నారు. మరీ ముఖ్యంగా యువత అయితే ఒకటే స్పష్టంగా చెప్తా ఉన్నారు, ఈ ప్రభుత్వాన్ని నమ్మి మేము ఓటు వేసినందుకు మాకు ఏం కర్మ ఇది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాకు నిరుద్యోగులకైతే నిరుద్యోగ భృతి ఇచ్చాడు, విద్యార్థులకు అన్ని విధాలుగా ఆదుకున్నాడు, స్కాలర్షిప్స్ ఇచ్చాడు, అన్ని విధాలుగా మేలు చేస్తే ఈరోజు బీసీలని కాదు, ఎస్సీలని కాదు, ఎస్టీలని కాదు, మాకు స్కాలర్షిప్స్ను పక్కన పెట్టి ఈరోజు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే మేము 3 దఫాలుగా మీకు ఫీజులు వేస్తాం, విద్యా దీవెన 3 దఫాలుగా మీకు వసతి దీవెన వేస్తాం అని చెప్పి 2 సార్లు వేయడం, 3వ సారిది కట్ చేయడం, 3వ సారిది కట్టకపోతే ఎగ్జామినేషన్స్ రోజు హాల్ టికెట్స్ ఇచ్చే రోజు వారు అప్పో సప్పో చేసుకొని ఆ పిల్లవాడిది ఫీజు కట్టకపోతే వాళ్ళు పరీక్ష రాయించమనంటే ఆ ఫీజులు కడుతున్నటువంటి పరిస్థితి. వారు వాపోతూ ఉన్నారు ఇదేం కర్మ మాకని చెప్పి. మరీ ముఖ్యంగా మా మైనార్టీ సోదరులు అయితే స్పష్టంగా చెప్తా ఉన్నారు ఈరోజు మాకు ఇదేం కర్మ. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు గతంలో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం మాకు ఉన్నప్పుడు మాకు రంజాన్ తోహఫా ఇచ్చారు, మాకు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు మసీదుల అభివృద్ధికి నిధులు ఇచ్చారు, ఖబరస్థానాల అభివృద్ధికి నిధులు ఇచ్చారు, మా యొక్క పిల్లల పెళ్ళిళ్ళు ఆడపిల్లల పెళ్ళిళ్ళు అవుతే మాకు పెళ్లి కానుకలు మాకు ఇచ్చారు. ఈ విధమైనటువంటి మేలులు మాకు ఆ రోజు ప్రభుత్వంలో జరిగితే ఈరోజు మాకు ఇదేం కర్మ, ఇతను నమ్మి మేము ప్రభుత్వం ఓటు వేసినందుక మాకు ఈ కర్మ అని చెప్పి వారు వాపోవడం జరుగుతుంది. ఈరోజు స్పష్టంగా ఒకటే చెప్తా ఉన్నాం, ఈరోజు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నవరత్నాలు ఇస్తున్నాను, ప్రతి ఇంటికి ఇస్తున్నాను, బటన్ నొక్కితే డబ్బులు పడుతున్నాయి అంటున్నాడు. బటన్ నొక్కితే ఎంతమందికి డబ్బులు పడుతున్నాయో ఎవరికి తెలుస్తూ ఉంది? ఇప్పుడే నేను ఒకరితో మాట్లాడితే ఒక సోదరి చెప్తా ఉంది, ఆమె మాకు 3 ఎకరాలు మాకు మాగాని పొలం ఉందని చెప్పి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మాకు వస్తున్నటువంటి పెన్షన్ని ఈరోజు రేషన్ కార్డు రద్దు చేయడం మూలన మాకు పెన్షన్ లేకుండా పోయింది. అదే తెలుగుదేశం ప్రభుత్వంలో మరి మా 3 ఎకరాలు మాకు మాగాని ఉన్నది కదా, ఆ రోజు మాకు ఇచ్చారు కదా, ఈరోజు అధికారంలోకి వస్తే 3000 రూపాయలు పెన్షన్ ఇస్తామనంటే మేము నమ్మి ఓటేశాం. మేము ఈరోజు నమ్మి ఓటేసినందుక నా యొక్క రేషన్ కార్డు రద్దు చేయడం ద్వారా నా పెన్షన్ తీసేశారని చెప్పి ఆ సోదరు వాపోతూ ఉంది. ఇంకొక సోదరు ఏమంటా ఉందని అంటే ఈరోజు మాకు చేయూత అనేటువంటి ప్రోగ్రాం ద్వారా పక్కింటి వాళ్ళకు వస్తూ ఉంది, నాకు 40 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపల వయసు ఉంది, నాకు రావట్లేదని వాపోతూ ఉన్నారు. దీన్ని బట్టి ఈ ప్రభుత్వం ఇచ్చేటువంటి నవరత్నాలు అనేటువంటిది ఒక బూటకం, కేవలం అక్కడ బటన్ నొక్కుతున్నాడు అనేటువంటిది ఒకటి వాస్తవం, తప్పితే వారి అకౌంట్లలో పడట్లేదు అనేటువంటిది కూడా ఇది కూడా వాస్తవం. బటన్ నొక్కడం వాస్తవం, వీరి ఖాతాలలో పడకుండా ఉండడం కూడా వాస్తవమే. ఇది కూడా ఇదేం కర్మ మాకని వాళ్ళందరూ వాపోవడం జరుగుతుంది. ఏది ఏమైనా ఈ వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఈరోజు వాళ్ళు కేవలం ఆర్భాటపు ప్రచారాలకు పోతున్నారు, తప్పితే వాస్తవమైనటువంటి విధానం ఈ ప్రభుత్వంలో సంక్షేమం లేదు, అభివృద్ధి అనేటువంటిది మచ్చుకు కూడా లేదు. రోడ్లు గుంతలమయం, అభివృద్ధి గ్రామాలలో శూన్యం. ఏది ఏమైనా కూడా ఒకటే చెప్తా ఉన్నాం, ఈ ప్రభుత్వం ఇదే విధమైనటువంటి పోకడతో పోతుంటే ప్రజాగ్రహంలో కొట్టుకుని పోవడం ఖాయం. ఎన్నికలు ఎప్పుడొచ్చినా కూడా తెలుగుదేశం పార్టీని గెలిపించాలని చెప్పి ఏ గడపకు పోయినా కూడా ఆ వారు స్పష్టంగా తెలియజెప్పడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని ప్రతి ఒక్కరు కోరుకుంటా ఉన్నారు. రేపటి రోజు ఖచ్చితంగా మా నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరవేయడం ఖాయమనేటువంటి విషయాన్ని స్పష్టంగా నేను తెలియజేస్తా ఉన్నాను.
ఇదేం కర్మ మన రాష్ట్రానికి, ఇదేం కర్మ మన రాష్ట్రానికి, ఇదేం కర్మ మన రాష్ట్రానికి, ఇదేం కర్మ మన రాష్ట్రానికి. తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం. నాయకత్వం.